ఆర్జీవిని పోలీసులు వెతుకుతున్నారని భయంతో ఒక వీడియో ఫుటేజ్ మాత్రం ఆయన రిలీజ్ చేసిందంట. సో ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తంలో కూడా అది చక్కర్లు కొడుతుంది. సో అందులో అసలు నాకేం భయం లేదు, ఈ కేసులు నాకేం వర్తించవు, సంథింగ్ ఏదో మాట్లాడాడంట. ఏం మాట్లాడండి ఆయన అంటే, ఇప్పుడు ఒక నేనేదో ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా కేసు నీ పైన ఒకరు కేసు పెట్టాలని నువ్వు ఖచ్చితంగా విచారణకు వెళ్ళాలి. నీ సైడ్ నుంచి నీ సైడ్ ఏంటి, నీ సైడ్ స్టోరీ నువ్వు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఆయన డైరెక్టర్ అయినంత మాత్రం ఆయనకి ఏదో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురాలేదు, వాళ్ళకున్న రూల్స్ ఉంటాయి. 19th రోజు రమ్మని చెప్పారు. ఆ రోజు వాళ్ళ లాయర్ ని పంపించి నాకు 1 week టైం కావాలన్నారు. తర్వాత 21st లేకపోతే 25th ఆ టైంకి అట్లా మళ్ళీ ఒకసారి వాళ్ళకి నోటీసులు ఇంకోసారి పంపిస్తే అప్పుడు కూడా రాలే. సో ఒక 1 week మళ్ళీ గ్యాప్ తీసుకుని 2-3 days తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మాట్లాడారు. వాళ్ళు తీసుకున్నారు, నోటీస్ తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇంకా ఆయన ఎట్లా విచారణకు రారు అని చెప్పేసి పాపం వాళ్ళు వీడియో కాల్ లో కూడా సరే అట్లయినా రండి అని చెప్పారు. అప్పుడు కూడా ఆయన నో అని చెప్పేసరికంటే ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసారు. 10 కోసం 10 లేరు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్. అయితే దానికి సంబంధించి ఇంకా సోషల్ మీడియా ఆయన పరారీలోకి వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన దొరకరు అన్నట్టుగా కొన్ని కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ప్రజెంట్ ఆయన ఒక వీడియో రిలీజ్ చేసి నేను ఎక్కడికి వెళ్ళలే, నాకు ఏం సంబంధం లేదు అసలు. అండ్ నేను వ్యూహం సినిమా తీసినప్పుడు చంద్రబాబు నాయుడుకి సమస్య లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, అదే విధంగా నారా లోకేష్ కి లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇలా ఎవరికి లేనప్పుడు ఎవరో ఒక మూడో వ్యక్తికి నాతోని ప్రాబ్లం ఏంటి, ఆయన పెట్టిన కేసు ని ఎలా తీసుకుంటారు అంటున్నారు. కానీ అందులో ఒక పాయింట్ ఉంది, ఎవరు పెట్టినా కూడా కేసు కేసే. అండ్ దానికి సంబంధించి నీ సైడ్ నువ్వు స్టోరీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇట్లా వీడియో పెట్టి కాదు, మీరు అఫీషియల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే బాగుంటది. అయితే దాని గురించి నేను షూటింగ్ లో ఉన్నా, అందుకోసమే ఫోన్ లేపలేకపోయాను, బిజీ షెడ్యూల్ ఉంది. బికాస్ ఆ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నో అప్పులు చేసి తీసుకొచ్చుకుంటారు, నా కోసం వాళ్ళు ఆగలేరు కదా అంటూ ఆయన అదే చెప్పడం జరిగింది. ఇంకా ఎప్పుడైతే ఆయన అట్లా చెప్పారో కొంచెం నెగిటివ్ గా పోర్ట్రేట్ అయింది అనమాట. ఇంత యాటిట్యూడా, అవసరమా ఈ టైంలో కూడా, ఇప్పుడు కూడా నేను నా ఇష్టం అన్నట్టు బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు కోర్టు విషయంలో కూడా కొంచెం అంటే నార్మల్ వ్యక్తి లాగా బిహేవ్ చేస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో అది కరెక్ట్ కావచ్చు, కానీ మిగతా వాళ్ళు కూడా అట్లా చూడారు కదా. ఇప్పుడు ఎవరో థర్డ్ పార్టీ కేసు పెడితే నేను ఎందుకు పట్టించుకోవాలని అంటున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి కేసు పెట్టలేరు కదా, ఎందుకంటే వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ కార్యకర్తలే పెడతారు కదా కేసు. సో మరి వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు నువ్వు ఏదో నీ తోటి డైరెక్టరో తోటి యాక్టరో ఎవరో ఒకరు రియాక్ట్ అయితే సోషల్ మీడియా వేదిక ఇట్లా వీడియోలు పెట్టడం అనేది, కామెంట్ చేయడం అనేది చాలా సర్వసాధారణం. కాకపోతే ఇక్కడ నీకు గవర్నమెంట్ నుంచి ఒక కేసు నమోదైంది, పోలీసులు నీ కోసం వెతుకుతున్నారు, నువ్వు 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కనిపించట్లేదు. సో అట్లాంటప్పుడు నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి నీ గురించి నువ్వు విచారించుకోవాలి, నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. కానీ ఇట్లా నేను వీడియో రిలీజ్ చేస్తా, నాకు ఎలాంటి పట్టింపు లేదు ఇట్లా మాట్లాడితే ఖచ్చితంగా ఆయనకి మైనస్ అవుతుంది. అవును, ఇంకా ఆ మాట కూడా, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఏ కేసుకి భయపడలేదు. మరి భయపడనప్పుడు వీడియో రిలీజ్ చేయకుండా ఒక రోజు షూటింగ్ వల్ల ఏమీ నష్టం జరగదు కదా. ఆ ఒక్కరోజు షూటింగ్ అప్పుడు ప్రొడ్యూసర్తో మాట్లాడి పెట్టుకుందాం ఈ షూట్ అని చెప్పేసి కూడా వెళ్ళొచ్చు. కానీ అక్కడ ఆయన పనికి డెడికేటెడ్ గా ఉండాలనుకున్నా ఉండనివ్వండి. కానీ అదేదో వాళ్ళు చెప్పినట్టు వీడియో కాల్ ద్వారా అయినా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టుంటది కదా, ఆ 10 నిమిషాలు వీడియో కాల్. సో ఇది ప్రజలు అనుకుంటున్నారు, బట్ ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఆయన తొందరలోనే అరెస్ట్ చేస్తారు. బికాస్ ఈ వీడియో తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా దొరుకుతుంది పోలీసులకు ఖచ్చితంగా. సో చూద్దాం, అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ విచారణలో ఏం చెప్తారు ఏంటి అనేది.